అమ్మడు నా శ్రీమతి వయ్యేరెప్పుడు మన శోభనమయ్యేరెప్పుడు శ్రీమతి పోయేదెప్పుడు శేఖర్, మూడేళ్ళు కలిసి చదువుకున్నాం, మూడేళ్ళు కలిసి ప్రేమించుకున్నాం. కానీ ఈరోజు నీతో పాటు నా మనసుని ఇక్కడ వదిలే మనిషిని మాత్రం మండపెట్టి వెళ్తున్నాను. నా గుండె ఎండలో పెట్టిన ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది. నీకెలా ఉంది? బాధగా ఉంది కదూ? కాదు, ఉంది. నువ్వు మీ ఊరు వెళ్ళగానే మన ప్రేమ విషయం మీ అమ్మతో చెప్పి మన పెళ్లి గురించి మాట్లాడతావు కదూ? అవును. మా అమ్మతో ఆగస్టు 31వ తారీఖున మనమిచ్చినటువంటి 1000 రూపాయల రొక్కానికి నీ 120 రూపాయల వడ్డీ చొప్పున అసలీ ఫాయిదాలతో సహా వసూలైన మొత్తం 5000 రూపాయలు. 31 ఇది సరే, ఇది సరే. రే గోపి! అమ్మా, ఇంట్లో పనులన్నీ అయిపోయా? ఆవుకు మేతేసావా? దూడమూతి చిక్కం కట్టావా? వడవడ శంకర ఇచ్చాడా? సర్వదుష్ట భయంకరే, సర్వ పాపహరే, అమ్మా వరాలమ్మ నమోస్తుతే. ఓ అబ్బా, అడుగో, చచ్చినాడు, తగలడ్డట్టున్నాడు. స్థూలకాయే మహారౌద్రే, మహాశక్తి మహోదరే, అమ్మా వరాలమ్మ నమోస్తుతే. మహానేత్రే మహాగాత్రే, అమ్మా వరాలమ్మ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి, ఆదిలక్ష్మి, మహాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వడ్డీల వరాలమ్మ నమోస్తుతే. ధనలక్ష్మి ధన సహకారే, అమ్మా వరాలమ్మ నమోస్తుతే. శంకరయ్య, శంకరయ్య! ఎక్కడ, ఎక్కడ మాట? మీ దర్శన భాగ్యంతో నాకు పాప ప్రక్షాళన జరిగింది. ఈవేళ వడ్డీ వసూలు చేయాల్సిన వాళ్ళ ఆ లిస్ట్ రెడీగా ఉందమ్మా, పదన్నమ్మా. గోపి రెడీ అమ్మా. వెళ్ళా చెయ్యి. శంకరే గారా, దండాలు బాబు, దండాలు. గుళ్ళెం బాగానే వేస్తున్నావు గాని రాక్షసుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వస్తోంది. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు అగండి అమ్మా, నేను చెప్తాను. ఏమయ్య నువ్వు ఇట్రా? అమ్మగారి మెళ్ళలోనే తాళ్ళు లేదు కానీ ఊళ్ళో తాళ్ళు చాలా ఉన్నాయి మా అమ్మగారి పెట్లో. వాటితో పాటి ఇది ఇచ్చేయి. మెళ్ళొంచి మంగళసూత్రం తీయటం అశుభం అండి. శుభాలు అశుభాలు, వారాలు వద్యాలు లెక్క చూస్తే మీరు డబ్బు తీసుకున్నారు? గట్టిగా అరవకండి, చుట్టుపక్కల వాళ్ళంతా ఇటే చూస్తున్నారు. ఇచ్చేవే, ఇచ్చే. నీవే త్వరగా బా. వచ్చే నెల నుంచి సరిగ్గా వడ్డీ కట్టకపోతే ఇల్లు కూడా వేలం వేయిస్తా. శంకర గారు, వరాలమ్మ గారికి ఉత్తరం వచ్చింది. ఇదిగో ఇంటికి వచ్చి బాయ్. ఆ ఇంటికి రావడానికి నేనేమన్నా పిచ్చాను అనుకుంటున్నావాటయ్యా? మా ఇంటికి దూరం. ఆ పోస్ట్ మ్యాన్ గడు మనకు వడ్డీ ఇవ్వాల్సిన గడువు ఎప్పుడో చూడు. ఇంకా 2 రోజులు ఉందమ్మా. ఆ ఉత్తరం ఏమిటి చదువు, చదవయ్యా. అమ్మా, అబ్బాయి గారు పరీక్షలు అయిపోయాట, రేపు ఉదయం 8 గంటలకు వస్తున్నారు. ఆ పెట్టి లేవు తమ్ముడు. వద్దులే అన్నయ్య, పర్వాలేదు తమ్ముడు. ఈ లోపు బరువు లేదులే. రిక్షా? ఏ రిక్షా? రిక్షా ఎందుకు, వద్దు. మన రిక్షా ఉందిగా. మన రిక్షానా? అదే తమ్ముడు, మన రిక్షా ఇంకా లేడు. సమాన వడ్డీ కట్టలేకపోతాను, అమ్మ రిక్షా లాగేస్తుంది. అంటే అమ్మని చేత రిక్షా కూడా తప్పిస్తుంది? అమ్మ వడ్డీ వసూళ్ళకి వెళ్ళాలన్నా, మన గుమస్త శంకరయ్య బజార్కి వెళ్ళాలన్నా, నేనే మన రిక్షాలో తీసుకెళ్తాను. అన్నయ్య, మన ఇద్దరికి తల్లులు వేరు కావడం, తండ్రి లేకపోవడం దీనికి అంతటికీ కారణం. నువ్వేం పట్టించుకో మాకు, ఇంటికి పోతుందా? శంకరయ్య చూడు, అబ్బాయి ఇస్తున్నాడు. మా అబ్బాయికి కాబోయే భార్య 5 లక్షల రూపాయల డబ్బు, 2 లక్షల రూపాయలు.